ఈరోజు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర వారి దర్శనం చాలా ఆనందంగా ఉంది. వారిని దర్శించుకోవడం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఒక చక్కటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రావాలి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగే విధంగా దేవుడు ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికలు మనం అందరూ కూడా చూసాం. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కూడా చూస్తున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ తను చేసినటువంటి పాపాలు అతని శాపాలకు ఇవాళ ప్రజలందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇవాళ అన్ని వ్యవస్థను కూడా ఉపయోగించుకుని అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవాళ దేశం మొత్తం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం పట్ల ఇవాళ దేశం మొత్తం కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారాలు కూడా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. తప్పకుండా కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక చక్కటి ప్రభుత్వం కేంద్రంలో కూడా ఏర్పడడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తూ, మరి ఇప్పటికైనా ఈరోజు మనం చూసాం అక్కడ నరేంద్ర మోడీ, కేసీఆర్, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో అన్ని వ్యవస్థలు కూడా వాడుకుని చివరికి అన్ని యంత్రాంగాలు కూడా వాడుకుని మరి ఎన్నికల్లో విజయం సాధించిన ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఈరోజు పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు రేపు 23వ తారీఖు రాబోతున్నాయి. చక్కటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో మళ్ళీ రాబోతుందని చెప్పి తెలియజేశారు. చూడాలంటే కేఎస్ఆర్ RX100 TV యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.